చైనా వారిలో పేలని ముసలి బాంబుల మేజర్ గాడొకడు, ప్రతి మనిషిని అనుమానించే ఆ నసగాడొకడు, ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. అబ్బబ్బబ్బబ్బా, అది కాలనీ కాదురా బాబు, కలకత్తా జూ. ఎక్స్క్యూజ్ మీ, తమరు పొద్దున్నీ చాలా తీవ్రంగా బ్యాంక్ పాలసీ గురించో ఏదో తెగని సమస్య గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. మే ఐ హెల్ప్ యూ? అనవసరంగా ఇరిటేట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. సేవింగ్స్ అకౌంట్ గురించి కదా. ఓకే, అక్కడ వాళ్ళు అనుకుంటే ఇక్కడ వీడు. ఎవరి ద్వారా ప్రొసీడ్ అవ్వాలి? దీంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఈ ఇంటితో కనెక్షన్ కుదురుతుంది. ఈ ఇంటితో కనెక్షన్ కుదిరితే మహేశ్వర్తో కుదిరినట్టే. అందుకే ముందు దీన్ని సరిచేయాలి. కమాన్ 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 కమాన్. కమాన్ 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 దా 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 చింటూ, కమాన్ కమాన్. ఇది ఆవిడకంటే మొండిదిలాగుంది. ఇది వచ్చాను, నువ్వు పిలిస్తే నేను కాదని లేక వచ్చాను. నన్ను ఇలా 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 పిలవలసిన టైం దాటిపోయింది. వచ్చే స్వేచ్ఛ నాకు లేదు. నా కాలేజ్ డేస్ లో అందరూ నన్ను వైజయంతిమాల అని పిలిచేవారు. దేవానంద్ లాంటి వాడిని చేసుకోవాలనుకున్నాను, కానీ బ్రహ్మానందాన్ని చేసుకోవాల్సి వచ్చింది. నా ఫుల్ కాపీ రైట్స్ కంట్రోల్డ్ బై మై హస్బెండ్ ఓన్లీ. అది కాదండి, అది కాదండి, నేను పిలిచింది. పిలవచ్చు, బట్ టూ లేట్. 20 సంవత్సరాల క్రితం పిలుచుంటే అవకాశం ఉండేది. ఇప్పుడు నా లైసెన్స్ నా భర్తనే ట్రంక్ పెట్టిలో ఉండిపోయింది. దాన్ని తాళం ఆయన మొలతాడలో ఉండిపోయింది. ఇక ఈ జీవితం ఆ ట్రంక్ పెట్టికే అంకితం. నేను చెప్పేది విన, గట్టిగా పిలవద్దు, నేను తట్టుకోలేను. అది కాదండి, నేను చెప్పు. ఎక్సలెంట్, సూపర్, ఎంత గొప్పగా నాటకాడుతున్నావే. వాడేమో నిన్ను ఇలా 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 పిలిచాడు, నువ్వేమో ఇలా 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 ఊపుకుంటూ వచ్చావు. ఏంటే నీ లైసెన్స్ బిల్లు ట్రంక్ పెట్టిలో పెట్టావా? ఇది అంటే నేను ట్రంక్ పెట్టయితే వీడు విఐపీ సూట్ కేసా? ఇడియట్, అమ్మని అనుమతిస్తావా? నిన్ను కాల్చి పారేస్తాను. కాల్చి పడండి, పెడబోతే నా పిల్లలు పిలుచుండేమన్నారు, నన్ను మాత్రం కాల్చేస్తానంటారు. అసలు ఎందుకని మిలిటరీ? చూడప్ప నసా, ఆ కుర్రవాడి గురించి ఏం మాట్లాడతావు? తెలుగు గంగల ఎంత మంచి బిడ్డకాయ, ఎప్పుడు తల దించిదా ఉంటాడు, ఎత్తిన మాదిరి నేను చూడలేదు. అట్లాంటి పిల్లకాయ మీద నిందలు వేస్తావా? వాయి మూడప్ప. చూడండి నాసగారు, మీ ఆవిడ గారి మీద ఆ అబ్బాయికి మాత్రం ఏ ఇది లేదండి. అంటే ఏంటండి మీరు, ఆవిడ నా సిస్టర్ తో సమానం అండి. ఆహా, దీని మీద ఒట్టే చెప్పు. ఒట్టండి. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నీకు సిస్టర్స్ అని ఒట్టాయి? నా కాబోయే భార్య తప్పించి మిగతా వాళ్ళందరూ నా సిస్టర్స్. కాబోయే భార్య లిస్ట్ లో మా వాళ్ళేదని ఒట్టాయి? అబ్బా ఒట్టండి. గెల్లు చెప్తాను. నేనేమన్నాను బాబు? ఎప్పుడు లేదు, ఇంతగా నవ్వుతుందేమిటి? హలో, ఏంటండి అలా నవ్వుతున్నారు? మీరేమో మా చింటూకి బిస్కెట్లు తినిపిద్దాం అనుకుంటే అనస మిమ్మల్ని బిస్కెట్లు తినేశాడు. ఫోన్లేండి, మీరపార్థం చేసుకోలేదు, అది చాలు. సరే కాని ఏంటిలా వచ్చారు? రాకూడదా? రాకూడదని కాదు, ఇది ఆడవాళ్ల బట్టలు మాత్రమే అమ్మే చోటు. ఇట్స్ ఓన్లీ ఫర్ లేడీస్. తెలిసే వచ్చాను, నాకు బ్రహ్మాండమైన శారీ కావాలి. శారీయా? మీకు అక్కా చెల్లెలు ఎవరు లేరన్నారు కదా? లేరు. అంటే మీరు చీరలు చూడీదార్లు నైటీలు కూడా వేసుకుంటారా? నేను చీర కావాలన్నది నాకు నచ్చిన ఓ అందమైన అమ్మాయికి. ఓ, గర్ల్ ఫ్రెండ్ కా? నా గర్ల్ ఫ్రెండ్ కాదు, నా ఫ్యూచర్ వైఫ్ కి. ఆవిడనే తీసుకురాలేకపోయారా? మీకెవ్వరికి కనపడదు, ప్రస్తుతానికి నాకు మాత్రమే కనపడుతుంది. సరే చెప్పండి, ఏ టైప్ శారీ కావాలి? మీరు లేడీస్ కదా, మీరే సెలెక్ట్ చేయండి. ఎలాగండి? కనీసం ఆవిడ ఎలా ఉంటుందో అదైనా చెప్పండి. అచ్చం మీకల్ రే, సేమ్ మీ హైటే, ఫేస్ కూడా మీలాగే అమాయకంగా ఉంటుంది.
ఆవిడ చెరతని సారీ చూపించండి. చూడండి పోనీ, ఇది అబ్బే. ఇది బాగుందా? అబ్బా అసలు బాగలేదు. ఇదైనా ఇంకోటి చూపించండి. మీరే సెలెక్ట్ చేసుకోండి. కోప్పడకండి, మీరు ఇలా ఉత్తుత్తినే చూపిస్తే నాకు అర్థం కాదు. ఓ పని చేయండి, మీకు నచ్చిన చీరని మీరే కట్టుకుని చూపించండి ప్లీజ్. ఇదెలా? హలో హలో, ఫ్యూచర్ వైఫ్ గురించి కలలాపి ఆవిడకి శారీ ఎలా ఉంటుందో చెప్పండి. మావలస్. అమ్మయ్యా, మీరు చాలా లక్కీ తెలుసా? ఇదొక్కటే పీస్ మిగిలింది, వెరీ లక్కీ. నేను ఎప్పుడూ లక్కీ అనండి. ఎవరమ్మా ఇతను? నీ కలరు నీ హైటు అంటున్నాడు. ఎవరో అల్లరి రకంలో ఉన్నాడు కదూ. చచా, అలాంటి వాడు కాదు మేడం, మా కాలనీలోనే ఉంటున్నాడు. ఐసీ. చాలా చనువుగా ఉన్నదిన్నట్టుగా మాట్లాడతాడు, మనసులో ఏం దాచుకోడు. సరదా అయిన మనిషి మేడం. హలో యంగ్ మ్యాన్, తెలుసా ఏ మన కాలనీకి అంత బ్రహ్మాండమైన పిక్నిక్. మేజరన్న, నేను నెల్ల మిరియాలంతా పొడిచి పొంగలతో వెళ్లాడతాను. పొంగలతో వెళ్లాడు, జిలేబీతో వెళ్లాడు, ఆవడతో వెళ్లాడు, బట్ టైర్కి వెళ్లాడు. సరే, వాట్ అబౌట్ యు యంగ్ మ్యాన్? సారీ సార్, నాకు ఈ రెండింగ్ ఆడిటింగ్ ఉంది, నేను రాలేను. నేను చెప్పినా కూడా ఇంపాసిబుల్. ఓకే, యు ఆర్ మిస్సింగ్ గ్రేట్ ఫన్. జానకమ్మా, మీ చేత్తో పులిహోర చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అసలు నీ పులిహోర కోసం ఈ పిక్నిక్ ఏర్పాటు చేసింది. అయితే అమ్మా, నేను స్కూటీలో వచ్చేస్తాం. నో స్కూటీ, అందరూ మా మిలిటరీ బస్సులో రావాల్సిందే. ఏంటి, మహేష్ కూడా వస్తుందా పిక్నిక్? కి అమ్మా, కాలనీ ఎంత వేలాడుతుంది, నువ్వు ఒక్కడదా వేలాడలా? నేను వేలాడతాను, అదేంటది? మేజర్ సాబ్. ఏమిటి సార్? సార్ సార్, నేను వస్తాను సార్ పిక్నిక్. ఇప్పుడే కదన్నావు, ఇంతలో ఏమొచ్చింది? మీరు అన్నది పిక్నిక్? మరేంటి టెక్నిక్? నేను మీటింగ్ అనుకున్నాను సార్, నేను వెళ్తాను సార్. నేను వస్తాను సార్. ఒకసారి మిలిటరీలో రిఫ్యూజ్ చేస్తే మళ్ళీ పెట్టుకోరు. పెట్టుకోనంటారంటే పిక్నిక్ లో మా ఆడలు పెట్టి రెండు అడుగులు వేయాలంటే నాకున్న ఏకైక సేఫ్టీ క్యాండిడేట్ మా బామర్తి. అతను రాకపోతే పిక్నిక్ క్యాన్సిల్. క్యాన్సిల్ చేయాల్సింది నేను, నువ్వే. అయ్యో క్యాన్సిల్ చేయకండి సార్, రేపు పిక్నిక్ లో మీకు మేజర్ సింహ బిరుదు అనౌన్స్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఎమర్జెన్సీ కోటాలో నా పర్సనల్ రిక్వెస్ట్ మీద ఓకే చేస్తున్నా. ఆటోలో కూడా ఇదే మాట అండి. ఏనా మేడం, చిన్నప్పుడు నేను కబడ్డీ ఆడుతుంటే భూ అదిరిపోయేది, నోరు మొయ్యపోతే టెప్ అదిరిపోతుంది. అలాగే చెప్పండి. ఏడు సరదా సరదా. పిక్నిక్ పేరుతోనైనా మహేశ్వర్తో మనసు విప్పి మాట్లాడదామంటే అందరం మందలా తయారయ్యారు. ఎలా చెప్పాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఏంట్రా, ఎందుకు వచ్చావురా? డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాళ్ళు నేర్పించారుగా, ఎవరూ లేకుండా చేయి, ప్రొసీడ్ అయిపో. వారిని నీ తమిళనాడు బుర్రకి నా జోహార్ రా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చెకండి చెకండి. సరళ గారు, మీనా గారు, రండి రండి. గుడి దగ్గర మర్రి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు మూడు కలిసి ఉన్నాయి. ఆ చెట్టు చుట్టూ 100 ప్రదక్షిణాలు చేస్తే పోయిన మొగుడు తిరిగి వస్తాడు, అనుమాన మొగుడు చేంజ్ అవుతాడు. ఏంటండి అసలు నువ్వు నికెచ్ దోబివేనా? దాని డౌట్ ఎందుకంటే మరి మీనా గారు చీరటి అలా కాల్ చేసావు? కాల్ చేశారా? మన ఐదింగ్ లో కాల్ అయి ఉన్నాడు. ఆ చీర కట్టుకుని ఇక్కడికి వచ్చింది కూడా. ఎలాగా వెళ్ళి చూడు. మీనా మేడం, థర్డ్ వికెట్ డౌన్. బావగారు, ఆహా ఎంత చల్లటి పిలుపు. ఏంటి బామ్మ, ఏంటి విషయాలు? ఇక్కడ మీరు షెటిల్ ఆడుకుంటున్నారు, అక్కడేమో వాడు మీ జీవితాన్ని బంతాడుకుంటాడు. అదే ఆ సన్యాసిగాడు. సన్యాసిగాడా? ఏం చేశాడు? మీ ఆవిడ చేరేదో దులపాలని చెప్పి అదిగో అటే వెళ్ళాడు. రేయ్ సన్యాసి, వచ్చేస్తున్నాను. వస్తా. మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు? అరే బాబు ఇక్కడ ఉన్నా. రే సన్యాసి, ఫోర్త్ వికెట్ డౌన్. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. ఎక్కడది జాతీయ గీతము? ఉత్తేజపరుచున్నది వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధి తరంగ. జనగణ మన అధినాయక జయ హే, 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 భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాత మరాఠా. హలో, క్లైమేట్ చాలా బాగుంది కదండి. అవును, సన్సెట్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇలాంటి అట్మాస్ఫియర్ చూస్తుంటే మనసులో ఉన్నవని బయటకు చెప్పాలనిపిస్తుంది. చూడండి, డొంకతిరుడు లేకుండా చెప్తున్నాను, నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి అది మీరు నిన్న స్కూటీ దగ్గర చూసినప్పుడు ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఆ ఇంటికి ఎర్త పెడతావని. నువ్వు అడ్డబొట్టు పెట్టి సుప్రభాతం వేసినప్పుడే ఊహించా నువ్వు ఇంతటి వాడవని. నిజమే, నేను ఇక్కడికి వచ్చింది మహేశ్వర్ కోసమే, కానీ మోసం చేయాలని కాదు. మీరందరూ పెద్దలుగా మా పెళ్లి జరిపిస్తే మాకు పుట్టబోయే పిల్లలకి మీ పేర్లు పెట్టుకుంటాం.
అబ్బా సెంటిమీటర్ మీదకి వచ్చాడయ్యా. అలాగే మేమందరం కలిసి మీ పెళ్లి జరిపిస్తాం. జానకమ్మ సిస్టర్, మాకంటే ముందే వచ్చేసావా? నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలమ్మా. ఏంటన్నయ్యా? ఆ ఏం లేదు, మన మహేశ్వరి పెళ్లి గురించి. అమ్మాయికా వయసు వచ్చింది, మన కాలనీ మొత్తం మీద పెళ్లి కావాల్సిన అమ్మాయి మన మహేశ్వరి ఒక్కటే. మీరు ఊ అంటే అందగాడు బుద్ధిమంతుడు నాకు తెలిసి కొరాడుకుంటున్నాడు, వెంటనే గట్టి చేస్తాను. మేజర్ అంకుల్ ఏమనుకోకండి, ఇంకెప్పుడు నా పెళ్లి గురించి మాట్లాడకండి, నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు. చూడమ్మా, మగదిక్కు లేకుండా ఏకాగ్రహ ఎన్నాళ్ళు ఉంటావు? మావిడు కూడా మొదట్లో నాకు పెళ్ళొద్దు నాకు పెళ్ళొద్దు, మరి ఇప్పుడు ఈయనొద్దంటాం. చూడండి, మగదిక్కు లేకపోతే ఆడదేం చచ్చిపోదు. నాకు పెళ్లి అంటే ఇష్టం లేదని చెప్పాను, ఇంకెప్పుడు నా పెళ్లి ప్రస్తావం తీసుకురాకండి.